ఏపీలో ఎన్నికల యుద్ధం అంతా సిద్ధం. త్వరలో తెలంగాణలో కుల గణన, బీహార్లో పొలిటికల్ ఫైర్, కూటమికి బీటలు, గవర్నర్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఫిబ్రవరి 1న కేసీఆర్ ప్రమాణ స్వీకారం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు నాన్స్టాప్ 90కి స్వాగతం. అప్డేట్ చూద్దాం. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు వైసీపీ అధినేత జగన్. భీమిలి నుంచి యుద్ధానికి సిద్ధమంటూ సైరన్ మోగించారు. ప్రజల అండతో వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి తాను సిద్ధమన్నారు. ప్రతిపక్షాల దిక్కులు పిక్కటిల్లేలా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్షాల సామాజిక అన్యాయానికి, వైసీపీ సామాజిక న్యాయానికి జరుగుతున్న యుద్ధానికి ప్రజలు మద్దతు పలకానని పిలుపునిచ్చారు. జగన్ సిద్ధమని ప్రకటించడం కాదు, జగన్ను గద్దె దించేందుకు తామంతా సిద్ధమన్నారు చంద్రబాబు నాయుడు. ఇక ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లు రావాలని జగన్ పిలుపునిస్తే వైసీపీ హయాంలో మోసపోయిన ప్రతి వ్యక్తి తన స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించారు. ఇటు వైసీపీ గూండాల అరాచకాల లెక్కలన్నీ రాస్తున్నామని, వడ్డీతో సహా సమాధానం చెబుతానన్నారు. తన ఎంట్రీతో వైసీపీలో ఒణుకు మొదలైంది అన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ నెల్లూరులో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తల్లో జోష్ నింపారు. తన ఒంట్లోనూ వైఎస్ఆర్ రక్తం ప్రవహిస్తోందన్నారు. ప్రతిపక్షాల కుట్రల బాణాల్లో చిక్కుకునేందుకు తాను అభిమన్యుణ్ణి కాదని, అర్జునునని అన్నారు జగన్. భీమిలిలో పాండవ సైన్యం కనిపిస్తుంటే అక్కడ కౌరవ సైన్యం కనిపిస్తోందన్నారు. దుష్ట చతుష్టయం, గజ దొంగల ముఠాను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టార్గెట్ క్లీన్ స్వీప్ అని భీమిలి వేదికగా ప్రకటించారు జగన్. 175 నియోజకవర్గాల్లో గెలవటమే తమ లక్ష్యమన్నారు. టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 23 సీట్లు కూడా ఈసారి రావన్నారు. తమ ప్రభుత్వం ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబు సహా విపక్షాలన్నీ ఓడిపోవాల్సిందేనన్నారు. మరో 25 ఏళ్లు అభివృద్ది జేత్రయాత్ర కొనసాగాలంటే వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అబద్ధానికి నిజానికి మధ్య యుద్దమన్నారు ఏపీ సీఎం జగన్. 2014 ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు అందులో 10% కూడా అమలు చేయలేదన్నారు. 2019లో తామిచ్చిన హామీలో 99% అమలు చేశామని చెప్పారు జగన్. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైసీపీ నేతలకు సూచించారు. ఇటు పీలేరు సభా వేదికగా కూడా వైసీపీని టార్గెట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పని అయిపోయిందని, ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అబద్దాలు ఆడటంలో జగన్ పీహెచ్డీ చేశారన్నారు. వైనాట్ పులివెందుల సవాలు విసిరారు. మంత్రి రోజా పెద్దిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చడం లేదన్నారు. వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ సెటర్లు వేశారు. వైసీపీలో వైఎస్ఆర్ ను లేకుండా చేశారని ఆరోపించారు. ఇంతకుముందు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త అర్థం చెప్పారు. ఇటు తనపై ముప్పేట దాడి చేస్తున్నారని, యుద్దానికి సిద్ధమని సవాల్ విసిరారు షర్మిల. మంత్రి అంబటి రాంబాబుపై సెటర్లు వేశారు షర్మిల. ఒంగోలు టూర్లో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన షర్మిల వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కట్టిన ప్రాజెక్టును పట్టించుకుని వాళ్లు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారే తప్ప ప్రాజెక్టులను పట్టించుకోరని విమర్శించారు. షర్మిలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ, చంద్రబాబు, పవన్ కలిసి వదిలిన బాణం షర్మిల అని విమర్శించారు. వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారంటూ మండిపడ్డారు. కొడుకు నిశ్చితార్థానికి జగన్ వెళితే కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన సీట్ల ప్రకటన టీడీపీలో చిచ్చు రాజేసింది. రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన 2 ప్రాంతాల నేతలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే వారికి బాబు నచ్చ చెప్పినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులపై విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. టీడీపీ 2 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన 2 సీట్లు అనౌన్స్ చేయడం వింతగా ఉందన్నారు. రేపు టీడీపీ 150 సీట్లు అనౌన్స్ చేస్తే జనసేన కూడా 150 సీట్లు అనౌన్స్ చేస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇది కేవలం దిగజారుడు రాజకీయం మాత్రమే అని విమర్శించారు. జనసేన శ్రేణులను పవన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇటు టీడీపీ జనసేన పొత్తుపై మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలులో ఉన్నప్పుడు అమావాస్య రోజు వారి పొత్తు కుదిరిందని, ఈ పొత్తు చివరిదాకా ఉండటం అనుమానమేనన్నారు. ఇటు చంద్రబాబు స్క్రిప్ట్ను షర్మిల చదువుతున్నారని విమర్శించారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఏంటో ప్రజలకు అర్థం కావటం లేదంటూ వైసీపీ చేసిన ట్వీట్కు జనసేన శతజ్ఞ టీం కౌంటర్ ఇచ్చింది. తమ పొత్తు గురించి మొసలి కన్నీరు కార్చింది చాలు, మీ పార్టీ నుంచి మరో 20 మంది జంప్ అవుతున్నారంటూ బాంబు పేల్చింది. ముందు వారిని కాపాడుకునే పని చూడమని సీనియర్ సజ్జలకు చెప్పు, జూనియర్ సజ్జల అంటూ ట్వీట్ చేసింది. పొత్తు ధర్మం సీట్ల ప్రకటనపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేనను విస్మరిస్తూ చంద్రబాబు మండపేట, అరకు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించడం తప్పు అన్నారు. జనసేనకు 30 స్థానాలు కేటాయిస్తే పవన్ కళ్యాణ్ ఆశయాలకు అర్థం లేకుండా పోతుందన్నారు. దీనికి పవన్ ఒప్పుకుంటే అది విఫల ప్రయోగంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
పొత్తులు ఆసక్తికరంగా మారిన వేళ జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్స్ చేశారు. న్యూటన్ నియమాలను గుర్తు చేస్తూ కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తు చేసుకోవాలన్న అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. అయితే తాను పెట్టే ప్రతి పోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దంటూ ట్వీట్స్ చేశారు. పొత్తు సీట్ల కేటాయింపులపై చర్చ నడుస్తుండగానే పవన్ ఢిల్లీ టూర్కు వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు రామ మందిరం హడావిడిలో ఉన్న బీజేపీ హైకమాండ్ ఇప్పుడు పొత్తుల అంశాన్ని తేల్చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంలో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పొత్తులపై ఇంకా క్లారిటీ రాకున్నా ప్రచారాన్ని ప్రారంభించారు బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు. పార్టీ అధిష్టానం విశాఖ నార్త్ టికెట్ తనకే కేటాయిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. కప్పరాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయింది జగనా, ఆయన కూతురా లేక భారతీరెడ్డా అని ప్రశ్నించారు. తన మీద సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిని అడగాలంటూ మండిపడ్డారు. మనీ లాండరింగ్, వైట్ కాలర్ కుంభకోణాలు అన్ని జగన్కే తెలుసంటూ దుయ్యబట్టారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలతో కొంత గందరగోళం ఉందన్నారు. పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటు వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇటు కళ్యాణమస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ను రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న బీసీ స్టడీ సర్కిల్స్ను ప్రతి పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా ఏర్పాటు చేసి అంశంపై అధ్యయనం చేయాలన్నారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానల్ ద్వారా బడ్జెట్ విడుదల చేస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ క్యాబినెట్లో మైనార్టీలకు చోటు కల్పించలేదన్నారు. 1953 తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు చోటు దక్కకపోవటం ఇదే తొలిసారి అన్నారు. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికోల్ బంధమని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు హామీ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పులు చేశారంటూ గత సర్కారుపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు 2 నెలల్లో ఢిల్లీ వెళ్లి 14,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ సర్కార్ వెంట పడతామని, బెదిరింపులకు భయపడేదే లేదన్నారు. లక్షల కోట్లు సంపద దోచుకున్నా బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే జవాబు చెబుతామన్నారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన ఆయన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఉండాలనే ఉద్దేశంతో ధర్నా చౌక్ను తెరిపించామని చెప్పారు. బీహార్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇండియా బ్లాక్ కు దూరం జరిగిన నితీష్ కుమార్ ఆదివారం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం శాసనసభాపక్ష సమావేశం జరపనున్నారు. సాయంత్రం బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నితీష్ కుమార్ సర్కార్ ఏర్పాటుకు సన్నద్దమవుతుంటే ఆర్జేడీ, కాంగ్రెస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 3 పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వ ఏర్పాటును భగ్నం చేసేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు సోనియా, ఖర్గే, లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లకు స్పందించలేదు నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంటే తనకు గతంలో ఇప్పుడు ఎప్పుడూ గౌరవమేనని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. అన్ని పరిణామాలకు ఆయన తప్పుపట్టలేమని, చాలా అంశాలు ఆయన నియంత్రణలో ఉండవని అన్నారు. బీహార్లో ఇప్పుడే ఆట మొదలవుతుందన్నారు. ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ వీడిపోతుండటంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అంత ఐక్యంగా ఉండాలని విపక్ష నేతలను కోరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్నారు. బీహార్ పొలిటికల్ డ్రామా క్రమంలో ఉత్తరప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందంపై అవగాహన కుదిరినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందంటూ ట్వీట్ చేశారు. బీహార్ రాజకీయ పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వం అలర్ట్ అయింది. కేంద్ర హోంమంత్రి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్తో భేటీ అయ్యారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు.
కేంద్ర రాజకీయాలు గంట గంటకు మారుతున్న బీహార్ పాలిటిక్స్ తో అమిత్ షా బిజీగా మారారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అమిత్ షా తెలంగాణలోని 3 జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అకస్మాత్తుగా ఆయన పర్యటన రద్దైనట్లు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ వల్ల కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందుకే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని అన్నారు. బీజేపీని ఓడించాలంటే కేసీఆర్, మమత, విజయన్ లాంటి స్థానిక నేతలనే సాధ్యమవుతుందన్నారు. మోసం చేయటమే కాంగ్రెస్ నైజమన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్ర ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో యాత్ర సజావుగా సాగేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ సీఎం మమతా బెనర్జీకి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ యాత్రకు బెంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయని రాష్ట పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. 7 ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిందన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందన్నారు. 9 ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు పన్నారని అవి ఏమాత్రం సఫలం కాలేదన్నారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ 2.0 ప్రారంభించిందన్నారు ఆప్ మంత్రి అతిషి. లిక్కర్ కేసులో తప్పుడు ఆరోపణలతో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయాలని చూస్తోందని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ ఎమ్మెల్యేలను భయపెట్టి డబ్బులతో ప్రలోభ పెట్టి కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంతకుముందు జారీ చేసిన నోటీసులో జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు విచారణకు హాజరయ్యేలా అవకాశం కల్పించింది. అయితే ఆ తేదీలను కుదించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు యూనివర్సిటీ ఛాన్సలర్ నియామకానికి గవర్నర్ అడ్డుపడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కొల్లాంలో గవర్నర్ కాన్వేను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. కొల్లాంలో గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ చాయ్ దుకాణం ముందు బైఠాయించడం హాట్ టాపిక్ అయింది. తన కాన్వే మార్గంలో ఆందోళనకు ఎలా అనుమతించారంటూ పోలీసులపై మండిపడ్డారు గవర్నర్. ఇదే క్రమంలో కేంద్రం ఆయనకు రాజ్భవన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1 ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తుంటి ఎముకు ఆపరేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకోవటం ఫిబ్రవరి 1 మంచి రోజు కావటంతో అదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. తెలంగాణలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ, శాతవాహన సహా మొత్తం రాష్ట్రంలో ఉన్న 10 బీసీ పోస్టుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఫిబ్రవరి 12 గడువుగా విధించారు. టీజేఎస్ అధినేత కోదండరాం, సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా వారి నియామకాన్ని అధికారికంగా ఆమోదించారు. దీనికి సంబంధించిన జీవో విడుదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలు కీలకంగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి గల్లీ లీడర్ గా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆయన విమర్శించారు. మోదీని రేవంత్ కలిసినందునే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అదాని ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావటాన్ని బీఆర్ఎస్ భరించలేకపోతుందన్నారు మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ నియంత పాలన చేశారని, అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనపై విచారణ జరిగితే అవినీతి అంతా బయటకు వస్తుందన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఇది మర్యాదపూర్వక భేటీ అని ఆయన చెబుతున్నా వరుసగా బీఆర్ఎస్ నేతలు సీఎం ను కలవటం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రముఖ సినీ నటుడు వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. సీఎంతో కొద్దిసేపు ముచ్చటించారు వెంకటేష్. సీఎం ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వారు పేర్కొన్నారు. కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష అనంతరం యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లక్షలాది మంది ఆటో డ్రైవర్ల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అభివృద్దిపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బేగంపేట హరిత ప్లాజాలో హైదరాబాద్ అభివృద్ది కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి రైల్వే ప్రాజెక్టుల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టిన 32 కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగింది.
మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలర్లలో ఒకరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అందుబాటులోకి వెళ్లడంతో మిగతా వాళ్లు కూడా సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య పైన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సమావేశానికి 8 మంది హాజరు కావాల్సి ఉండగా 5 మాత్రమే హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటించారు అధికారులు. మహబూబ్నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జిల్లా కలెక్టర్ రవి నాయక్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవిశ్వాసానికి 35 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించడంతో అవిశ్వాసం నెగ్గింది. కోదాడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నుంచి చేజారిపోయింది. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి 29 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మొత్తం 35 సభ్యులు ఉండగా ఒకరు గైర్హాజరయ్యారు, మరొకరు చనిపోయారు. 33 కౌన్సిలర్లలో కేవలం 4 కౌన్సిలర్లు మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస్కు దారితీసింది. మున్సిపాలిటీకి మంత్రి పినిపే విశ్వరూప్కు సంబంధం ఏంటంటూ వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రివర్స్ అయ్యారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. మచిలీపట్నం పార్లమెంటుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. బందర్ పార్లమెంటు అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. సిట్టింగ్ ఎంపీ బాలచౌరి జనసేనలో చేరుతుండటంతో బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. బీజేపీ అధిష్టానం రాష్ట్ర కార్యవర్గానికి తన ఆలోచన చెప్పినట్లు వివరించారు. దేశంలో హిందూ పేరుతో ఉన్న ఏకైక పట్టణం హిందూపురం అని, అధిష్టానం సుముఖత వ్యక్తం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ టీడీపీ జనసేన కార్యకర్తలు సంయుక్తంగా గన్నవరంలో నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు రంగబాబుపై దాడి జరిగి వారం రోజులు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆరోపించారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. లేఅవుట్ల అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశారని తెలిపారు. బినామీల పేరుతో కోట్ల రూపాయలు పోగేసినట్లు అభియోగాలు మోపారు. నకిలీ పాస్పోర్ట్ కేసులో సీఐడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఫేక్ పాస్పోర్ట్తో 92 దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించిన సీఐడీ నకిలీ పాస్పోర్టులు రద్దు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసుకు లేఖ రాసింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీతో తెలంగాణ ప్రభుత్వానికి 135 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 1.5 కోట్ల చలాన్ల చెల్లింపులు జరగగా ఈ ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా 42% చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయి. హైదరాబాద్ పంజాగుట్టలో శుక్రవారం రాత్రి కారుతో బీభత్సం సృష్టించిన వ్యక్తి పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. జూమ్ యాప్ ద్వారా కారు బుక్ చేసుకుని కారుతో ఉడాయించాడు. చార్మినార్ ప్రాంతానికి చెందిన కార్ల దొంగను అమీర్ అలీని అతి కష్టం మీద పట్టుకుని పోలీసులకు అప్పగించాడు కారు యజమాని. పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమల మండలం సత్యనగూడెంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పులి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని డియోగర్ నుంచి దంతాలను తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి 2 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేవుడి మీద భక్తితో అటవీ ప్రాంతంలో పాదయాత్రగా వెళ్లిన 7 దారి తప్పిపోయారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రానికి అటవీ ప్రాంతం గుండా శుక్రవారం బయలుదేరారు. దారి తప్పి రోజంతా అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. వెంటనే 122కు కాల్ చేయడంతో అధికారులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. సెలవు రోజులు కావడంతో తిరుమలకు భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 సమయం పడుతుందని భక్తులు, టీటీడీ అధికారులు తెలిపారు. గిరిజనుల ప్రతిష్టాత్మక మేడారం జాతర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి మేడారం మహాజాతర పోస్టర్ను సచివాలయంలో ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాంతో కొండంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. దేశంలో వరుసగా 6 బడ్జెట్ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలవనున్నారు.
1న మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. దాంతో నిర్మలా సీతారామన్ వరుసగా 6వ సారి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరాంగే దీక్షను విరమించారు. సీఎం ఏక్నాథ్ షిండే దీక్షా శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగేకు పళ్లరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో మరాఠా రిజర్వేషన్ల పోరాటానికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. అయోధ్యలో రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. సరియూ నదిపై భక్తులు ప్రత్యేక హారతి చేపట్టారు. నది ఒడ్డున నిలబడి బాలరాముడికి ప్రత్యేకంగా హారతి పట్టారు. గుజరాత్లోని సూరత్లో భారీగా రాముడి జెండాలు తయారు చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశంలో రాముడి జెండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సూరత్లో రాముడు కాషాయ జెండాల తయారు ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ నిందితుడు హల్చల్ చేశాడు. పోలీసుల నుంచి తుపాకీ లాక్కొని పోలీసులను బెదిరించాడు. అనంతరం తన తలకు తుపాకీ ఎక్కుపెట్టుకుని కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. రషీద్ అనే వ్యక్తి తనపై దాడి చేశారంటూ మనీష్ ప్రజాపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రషీద్ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు వెళ్లగా ఈ ఘటన జరిగింది. ఉత్తరాదిని చలి చంపేస్తోంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. దట్టమైన పొగమంచుతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జనవరి 31 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పంజాబ్లోని హోషియాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. కారులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 4 మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ జలంధర్ నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. జమ్మూ కాశ్మీర్లో మంచు వర్షం కురుస్తోంది. బందిపోరా, గుర్జే ప్రాంతాల్లో రోడ్లపై మంచు గుట్టలుగా పేరుకుపోయింది. బందిపోరా, గుర్జే వెళ్లే రహదారులను అధికారులు క్లోజ్ చేశారు. రహదారులపై మంచు కొండలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో రోడ్లు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బోర్డర్లో ఆర్మీ గస్తీ ముమ్మరం చేసింది. సరిహద్దు వెంబడి నిఘాను పెంచింది. మంచు విపరీతంగా కురుస్తోంది. దీన్ని అదనగా చేసుకుని టెర్రరిస్టులు చొరబడకుండా ప్రత్యేక బలగాలు గస్తీ కాస్తున్నాయి. పంజాబ్ సరిహద్దుల్లో మరో డ్రోన్ ఆట కట్టించింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన డ్రోన్ను స్వాధీనం చేసుకుంది. కిలో మాదక ద్రవ్యాలను కూడా సీజ్ చేసింది. పాకిస్తాన్లో దారుణం జరిగింది. న్యూమోనియా కారణంగా కేవలం 3 వారాల్లోనే 220 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 10,000కు పైగా న్యూమోనియా కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్యులు తెలిపారు. మృతులంతా 5 ఏళ్లలోపు చిన్నారులేనని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్తాన్లో మృతి చెందిన చిన్నారుల్లో ఎక్కువ మంది పోషకాహార లోపం, న్యూమోనియా వ్యాక్సిన్ తీసుకుని వారినని ప్రభుత్వం తెలిపింది. గతేడాది పంజాబ్ ప్రావిన్స్లో న్యూమోనియా కారణంగా 990 మంది మరణించినట్లు పేర్కొంది. మరోవైపు శీతల పరిస్థితుల నేపథ్యంలో జనవరి 31 వరకు పంజాబ్ ప్రావిన్స్లో స్కూల్స్ మూతపడ్డాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన స్థాపించిన పీటీపీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అవినీతి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయాడు. మరోవైపు ర్యాలీలు నిర్వహించకుండా, మీడియా కవరేజ్ లేకుండా విధించిన ఆంక్షలు పార్టీ ఉనికిని కోల్పోయేలా చేస్తున్నాయి. రష్యా, నాటో దేశాల మధ్య యుద్ధం రావచ్చన్న ఊహగానాలకు మరో బలం చేకూరుతోంది. యూకేకు అణ్వాయుధాలు తరలించేందుకు అమెరికా భావిస్తున్నట్లు టెలిగ్రామ్ పంపింది. ఇదే నిజమైతే 17 ఏళ్ల తర్వాత మళ్లీ యూకేకు అమెరికా న్యూక్లియర్ వెపన్స్ రానున్నాయి. రష్యాతో ముప్పు లేదని భావించి 2008లో అమెరికా వీటిని ఉపసంహరించుకుంది. అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టిస్తోంది. అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్తో సింగర్ టేలర్ స్విఫ్ట్ను సంబంధించిన దృశ్యాలను జోడిస్తూ కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు చిత్రాలు, సమాచారం వ్యాప్తిపై తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అమెరికా అధ్యక్ష పీఠంపై 2వసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ జరిమానా విధించింది. అమెరికన్ రచయిత్రి జీన్ కరోల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్లోనే ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాధితురాలకి 692 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ లైంగిక వేధింపులకు గురిచేసి పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ట్రంప్కు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆమెకు నష్టపరిహారం కింద $18 మిలియన్తో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో $65 మిలియన్ చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. యమన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో ఆయిల్ ట్యాంకర్తో వెళ్తున్న నౌకపై క్షిపణితో దాడి చేశారు. దాంతో బ్రిటన్కు చెందిన మార్లిన్ ల్యాండర్ నౌకలోని కార్గో ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నౌక ఆపరేటర్ తెలిపారు.
హౌతీ రెబల్స్ దాడికి పాల్పడిన ట్యాంకర్ షిప్ ను రక్షించేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. భారతీయ సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా ఇండియన్ నేవీ షిప్ లో ఉన్న 22 మంది భారతీయ, ఒక బంగ్లాదేశ్ సిబ్బందిని రక్షించారు. దాడుల నుంచి కార్గో షిప్లను రక్షించేందుకు భారతీయ నౌకాదళం కట్టుబడి ఉందని ఇండియన్ నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానం అత్యవసర ద్వారం నుంచి ఓ ప్రయాణికుడు బయటకు వెళ్లిపోయాడు. ఏరో మెక్సికోకు చెందిన AM-672 విమానం గ్వాటమాలాకు బయలుదేరేసి ఉండగా కొన్ని కారణాల వల్ల 4 గంటలు ఆలస్యంగా వెళ్లింది. అయితే విమానంలో 4 గంటలకు పైగా కూర్చున్న ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, ఈ క్రమంలోనే అత్యవసర ద్వారాన్ని తెరిచి బయటకు వచ్చాడని తోటి ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్ వేదికగా భారత్ జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పోరాడుతోంది. 3వ రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. 163 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ను ఓలీ పోప్ 148 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇంగ్లాండ్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్నైట్ స్కోర్ 421 పరుగులతో 3వ రోజు ఆట ప్రారంభించిన భారత్ 15 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జడేజా 87, రాహుల్ 86, జైస్వాల్ 80 పరుగులతో సెంచరీలు మిస్ అయ్యారు. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 4, హార్ట్లీ, రెహాన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత హాకీ జట్టు జోరు కొనసాగిస్తోంది. కేప్టౌన్లో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, అభిషేక్, సుమిత్లు చెరో గోలు కొట్టారు. మరోవైపు ప్రత్యర్థి సుఫారి ఆటగాళ్లు ఒక్క గోలు కూడా చేయలేకపోవడంతో టీమిండియా 3-0 తేడాతో విజయం కైవసం చేసుకుంది.